క్రీస్తులో ఏ పరిశుద్ధమైన కూడా ప్రత్యేకమైన వందనాలు విశ్వసిస్తూ ఉన్నాం మీరందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి ఆరోగ్యముతో ఉన్నారని దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమందు నా యొక్క ప్రసంగం అంశం మా కొరకు ప్రార్థించండి మనము చాలా సార్లు ప్రతిసారి అవకాశము దొరికినప్పుడల్లా దేవుని యొక్క సేవకుల్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం ఏ సేవకుడు కనిపిస్తే ఆ సేవకుని ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ముఖ్యంగా సంఘ కాపరి దగ్గరికి ప్రతి ఆదివారం మనం సంఘానికి వెళ్ళినప్పుడు దైవ సేవకులు తల మీద చెయ్యి పెట్టి ప్రార్థిస్తే తప్పితే వాళ్ళకి చర్చ్కి వెళ్ళి వచ్చినంత తృప్తి వాళ్ళకి ఉండదు అలాగా కుటుంబంగా దేవుని యొక్క సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకుంటారు వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతల్ని కూడా దైవ సేవకులకు చెప్తారు అది బిడ్డల పరిస్థితి అయినా కుటుంబ పరిస్థితి అయినా భర్తదైనా భార్యదైనా ఏది కూడా దాచిపెట్టకుండా దైవ సేవకులకు చెప్పి వారి ప్రార్థన విన్నపాలను కోరుతారు ఎందుకంటే దైవ సేవకుడు దేవుని బిడ్డ కాబట్టి ఆయన ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి అని ఎంతో విశ్వాసంతో ఉంటారు నిజంగానే దేవుని సేవకులు ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎంతో మంది కుటుంబాల్లో చేయటం మనం చూస్తూ ఉన్నాం మన కుటుంబాల్లో కూడా దేవుడు అనేకమైన సార్లు ఎన్నో అద్భుతాలు చేశారు దైవ ప్రార్థన ద్వారా మరి ఈ దినబందు మనం ఎవరి కోసం ప్రార్థించాలి మీరు మా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం చూసినట్లయితే కులశీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మములను గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మములను వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి ఇక్కడ అపోస్రుడైన పౌలు గారు ఒక కొలసి సంఘానికి ఆయన రాస్తూ ఉన్నారనమాట ఏమనంటే మా కొరకు ప్రార్థించండి ఎంతో గొప్ప అభిషేకము కలిగిన వాడి యొక్క అపోస్రుడు ఆయన పౌలు ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేశాడు ఆయన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎంతో క్రూరమైన మనస్తత్వము కలిగిన వారేమి అనేక మంది దేవునికి వ్యతిరేకముగా ఉన్న అనేక మంది యశు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించడానికి ఆయన ప్రసంగాలు ఎంతో ఉపయోగపడినాయి అనేక మందికి అలాగా అనేకమైన సంఘాలను ఆయన కడుతూ అనేకమైన ప్రాంతాలను ఆయన ప్రయాణము చేస్తూ వీ యొక్క కొలసి సంఘానికి తర్వాత తెస్లోనిక సంఘానికి ఇలాగా ఆయన అనేకమైన పత్రికలు రాస్తూ వారందరికీ కూడా మెన్షన్ చేసేది ఏంటంటే మా కొరకు మీరు ప్రార్థించండి ఎంతో అభిషేకము కలిగిన ఒక దైవ సేవకుని కొరకు మనం ప్రార్థించటం అవసరమా దేవుని యొక్క శక్తి చేత వాడబడుతూ ఉన్న దైవ సేవకుల గురించి మనం ప్రార్థించటం అవసరమా వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించటం అవసరమా అంటే అవసరం కాబట్టి సంఘ ప్రార్థన ఎంత ముఖ్యమైనదో పరిచర్యలో వాడబడటానికి ఒక దైవ సేవకుడు అన్న విషయాన్ని తెలియపరచటానికి అపూస్త్రుడైన పౌలు ప్రతి ఒక్క సంఘానికి కూడా ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేసే ఒక పది అంటే మా కొరకు మీరు ప్రార్థించండి దేవుని యొక్క వాక్యములో మేము ఉండాలని దేవుని యొక్క వాక్యము మంచిగా ప్రకటింపబడాలని అనేకమైన శ్రమల నుండి విడిపింపబడాలని మీరు మా కొరకు ప్రార్థించండి అని చెప్పేసి అపోరుడైన పౌలు గారు సంఘానికి పత్రికలు రాయటం జరుగుతుంది అనమాట ప్రియ దేవుని బిడ్లారా మనం ఎలాంటి విషయాల్లో దేవుని యొక్క సేవకుల కొరకు మనం ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి మనము మనం వెళ్ళే సంఘ లో ఉన్న దైవ జి గురించి మనం ఎలా ప్రార్థించాలి అనేక మంది దైవ సేవకులు కొరకు మనం ఏమని ప్రార్థించాలి అసలు మన కర్తవ్యం ఏంటి మనం కంపల్సరీ ప్రార్థించాలంటే అవును మనం ప్రార్థించాలి ఎందుకంటే నిరంతరము మనము ప్రార్థన చేయమని అడిగే దైవ సేవకుడు క్షేమము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మొట్టమొదటిగా దేవుని యొక్క సేవకుని కొరకు మనం ఏమని ప్రార్థించాలంటే దేవుని యొక్క సేవకుడు ఆయన పరిచర్య అంతా కూడా దేవునికి మహిమకరంగా జరగాలని ఆదివారం వాక్యము చెబుతూ ఉన్నప్పుడు వాక్య పరిచర్యలో దైవ దేవుని యొక్క సేవకుని దేవుడు గొప్పగా వాడుకోవాలని చెప్పి మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం ఆదివారం ఉదయం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేసేసి మంచిగా చీరలు కట్టేసుకొని లేకపోతే మంచి ప్యాంట్ షర్ట్లు వేసుకొని పిల్లల్ని అందంగా రెడీ చేసేసేసి మనం చర్చికి వెళ్ళిపోవటం కాదు అంతకంటే ముఖ్యముగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో కుటుంబంగా మోకరించి మనం ప్రార్థించాలి ఎస్ ఈ దినమందు ముందు మేము నీ యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నాం నీ యొక్క దైవ దైవ సేవకుని అభిషేకించి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో నీ దైవ సేవకుని నువ్వు అభిషేకించి మీరు మాతో మాట్లాడండి ప్రభా ఖచ్చితమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారని చెప్పేసి మనము దేవుని యొక్క సేవకుని కొరకు మనం ప్రార్థించవలసిన వారాం ఎందుకంటే ప్రియ దేవుని బిడ్లారా అనేకమైన ఆటంకాలు దేవుని యొక్క సేవకుని జీవితములో ఉంటాయి కానీ ఆ ప్రతి ఒక్క ఆటంకాలను ఛేదించుకొని దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వాక్యం ప్రకటించాలంటే మన ప్రార్థన దేవుని సేవకునికి ఎంతగానో అవసరమైనది రెండవదిగా మన దేవుని యొక్క సేవకుల కొరకు ఏ విధంగా ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి అని అంటే శత్రువుల చేతిలో నుండి దేవుడు ఆ యొక్క సేవకుని రక్షించాలి అని చెప్పి మనం ప్రార్థించవలసిన వారమే అన్నాం రెండవ తెశలోనిక మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దైవ సేవకునికి కనిపించని శత్రువులు ఎంతో మంది ఉంటారు దేవుని యొక్క పరిచర్యను డిస్టర్బ్ చేయటానికి ఆ యొక్క దైవ సేవకుని ఆ ప్రాంతము నుండి పంపించేయాలని లేకపోతే పరిచర్య అనేకమైన ఆటంకాలను క్రియేట్ చేసేవారు పరిచర్యలో ఎక్కడైనా ఉంటారు కాబట్టి అలాంటి దుష్ట మనుషుల చేతికి వారి ప్రాణములు అప్పగింపబడకుండా మనం ఏం చేయాలి ప్రార్థించాలి ఇక్కడ అపోసరుడైన పౌలు గారి గురించి మనం చూస్తే ఆయన ఎక్కడికి వెళ్లి వారు దేవుని యొక్క స్వార్థను ప్రకటించినా కానీ ఎంతో వ్యతిరేకత వారిని ఆ యొక్క ఊళ్ళో ఊర్లో నుండి ఆయన వాళ్ళని పంపించేసేయాలని వాళ్ళ మీద రాళ్లు విసిరే వాళ్ళు వారిని ఊర్లోనికి రానికోకుండా చేస్తారు ారుభు స్వార్థ వ్యాప్తి జరగకుండా వారికి ఎన్నో ఆటంకాలు కలగ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో అందుకని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు కదా మా కొరకు మీరేం చేయండి ప్రార్థించండి పరిచర్యలో అనేక మంది శత్రువులు ఉంటారు ఆటంకపరిచేవారు ఉంటారు ఈ పరిచర్యని ఎలాగైనా ఆటంకపరచాలి ఈ సేవకుని ఎలాగైనా కృంగతీయాలి ఈ సేవకుడు వాడపడకూడదు సరిగా అని చెప్పేసి చుట్టుపక్కల ఎన్నో శక్తులు ఎన్నో సాతాను శక్తులు ప్రభావితము చూపిస్తా ఉంటాయి కానీ ఆ ప్రభావము దేవుని యొక్క సేవకుని మీద పడకోకుండా ఉండాలి అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము మూడవదిగా మనం దేవుని యొక్క సేవకుని గురించి ఏమని ప్రార్థించాలంటే మనల్ని ఆత్మీయతలో నడిపించే దేవుని యొక్క సేవకుని దేవుడు ఆత్మీయతలో నడిపించాలని మనం ప్రార్థించాలి ఎందుకంటే ప్రతి వారము మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు అనేకమైన సమస్యలు కలిగి మనం ఫోన్ చేసినప్పుడు దేవుని యొక్క సేవకులు మనకి ఆత్మీయంగా ఎంతో బలపరుస్తారు దేవుని యొక్క మాటలు చెప్పి ఆ బలపరచబడిన ఆ యొక్క మాటలు తీసుకొని మనకి ఎలా ఉంటదంటే ఒక మంచి బూస్ట్ తాగినట్టుంటది అనమాట ఇక ఎలాంటి సమస్యనైనా నేను ఛేదించగలను అనే ఒక విశ్వాసంలోనికి మనం వెళ్ళిపోతాం మరి అలాగా మనల్ని బలపరిచిన దైవ సేవకుని కూడా దేవుడు బలపరచాలని మనం ప్రార్థించాలి ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా దృఢంగా ఉంటాడానికి కాదు ఒక దైవ సేవకుడి కూడా ఒక మనిషే కాబట్టి ఆయన యొక్క జీవితంలో దేవుడు ఆత్మీయంగా ఆ కుటుంబాన్ని నడిపించాలని చెప్పేసి మెంటల్ గా ఫినాన్షియల్ గా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకోకోకోకుండా దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించాలి అని చెప్పి మనము దేవుని యొక్క సేవకుల కొరకు మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాము తర్వాతదిగా మనం చూస్తే దేవుని యొక్క సేవకుల కుటుంబ అభివృద్ధి కొరకు మనం ప్రార్థించాలి చాలా సార్లు ఓన్లీ దైవ కొరకే ప్రార్థిస్తారు దేవ మా దైవ సేవకుని వాడుకో అని మాత్రమే ప్రార్థిస్తారు కానీ దైవ సేవకుని భార్య కొరకు ప్రార్థించాలి భర్త కొరకు ప్రార్థించాలి వాళ్ళకి ఇవ్వబడిన బిడ్డల కొరకు ప్రార్థించాలి ఎందుకంటే దేవుని యొక్క సేవ జరుగుతూ ఉన్నప్పుడు శత్రువైన సాతానుగాడు ఎప్పుడు ఆ కుటుంబం పైన దాడి చేద్దామా ఎవరి రీతిలో దాడి చేద్దామా ఏ బిడ్డను పడేద్దామా లేకపోతే కుటుంబంలో ఎలాంటివి పెడదామా అని చెప్పేసి శత్రువైన సాతాను నిరంతరము కూడా అనేకమైన పన్నాగాలు పన్నుతూ ఉంటాడు వాటన్ని నుండి కూడా తప్పింపబడాలంటే సంగమ మనం ఏం చేయాలంటే దైవ సేవకుల కొరకు మనము ప్రార్థించాలి వారి బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలి వారిని దేవుడు ఆర్థికంగా కూడా బ్లెస్ చేయాలని మనం ప్రార్థించాలి మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం దేవుని యొక్క సేవకుల్ని ఐగారు మంచి ఇల్లు కొనుక్కోవాలని ప్రార్థన చేయండి మంచి కారు కొనుక్కోవాలని ప్రార్థన చేయండి లేకపోతే ఒక మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి అని మనం ఎప్పుడూ కూడా దైవ సేవకులకి మనము మన యొక్క ప్రార్థనా అంశాన్ని చెబుతూ ఉంటాం మరి దేవుని యొక్క సేవకుని కొరకు మనం ప్రార్థిస్తున్నామా దేవుని యొక్క సేవకుడు ఒక మంచి ఇంట్లో ఉండాలి ఒక మంచి కారులో తిరగాలి ఒక ఉన్నతమైన స్థితిని ఆయన అనుభవించాలి అని చెప్పేసి వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించాలి నేను ముగించేటప్పుడు ఒక చిన్న విషయం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను పిఎల్ పరంజ్యోతి అయ్యగారు ఆయన మన మధ్య లేరు చాలా గొప్ప దైవ సేవకుడు ఆయన ఆయన పరిచర్య కని ఢిల్లీ వెళ్లేటప్పుడు ఆయన చిన్న కుమార్తె అనారోగ్యముతో బాధపడుతుందంట బాధపడుతూ ఉన్నప్పుడు ఆ పరంజోత్ ఐ గారు వాళ్ళ వైఫ్ అన్నారు మరి అయ్యగారు ఇలాగా చిన్నమ్మాయి చాలా అనారోగ్యముతో ఉంది మరి మీరు ఉండొచ్చు కదా మీరు వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నా మాట ఏంటంటే దేవుడు నాకు అప్పగించిన పరిచర్య నేను చేస్తున్నాను కాబట్టి నా బిడ్డను దేవుడు చూసుకుంటాడు ఒకవేళ ఆమె కనుక చనిపోతే ఈ వెనక ఉన్న స్థలములోనే ఆమెను సమాధి చేయండి నేను వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి దేవుని యొక్క సేవకుడు తన భార్యకు చెప్పి ఆయన ఢిల్లీ పరిచర్యకు ఆయన వెళ్ళిపోవటం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ సాంతానగాడు వేసిన యొక్క పన్నాగం ఏంటి అని అంటే వాడి యొక్క ప్లాన్ ఏంటంటే దైవ సేవకుని పరిచర్య చేయనీకోకోకుండా తన కుమార్తె పైన అనారోగ్యం అనేది సృష్టించి తన కుమార్తెను అనారోగ్యముతో ఉంటే గనక దేవుని యొక్క సేవకుడు ఆ యొక్క పరిచర్య ఆపేస్తాడు అని సాతానగాడు అనుకున్నాడు కానీ ప్రియ దేవుని బిడ్లారా దేవుని పరిచర్య చాలా గొప్పది అది మనుషులు ఆపితే ఆగేది కాదు లేకపోతే శత్రువైన సాతానుగాడు కుటుంబంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టినా కాని అది ఆగేది కాదు దైవ సేవకుడు ఆయన యొక్క పరిచర్య పని మీద వెళ్ళిపోయాడు దేవుడు తన బిడ్డను చూసుకున్నాడు ఈ ఆ ఆంటీ చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు మన మినిస్ట్రీస్ లో ఫిబి ఆంటీ గొప్ప దైవ సేవకురాలుగా ఆమె దేవుని యొక్క పరిచర్యను చేస్తూ బైబిల్ కాలేజ్ ని నడుపుతూ అనేకమైన పరిచర్యల్లో ఆ కుటుంబం ఈ రోజు ఉంది ప్రియ దేవుని బిడ్లారా దైవుని యొక్క సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు అని అంటే పరిచర్య చేసే ఆ కుటుంబము కొరకు మనం ఎంతో ప్రార్థించవలసిన వారమే ఉన్నాము బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి వారి ఆర్థికమైన అభివృద్ధి కొరకు ప్రార్థించాలి మానసికమైన అభివృద్ధి కొరకు మనం ప్రార్థించాలి అనేకమైన విషయాలు మనం దేవుని యొక్క సేవకుల కొరకు మనం ప్రార్థించాలి ఎప్పుడు దేవుని సేవకుడు మా కోసమే ప్రార్థించాలి మా ఇంటికి రావాలి మా ఇంట్లో ఉండాలి లేకపోతే వాళ్ళు ఎప్పుడు మాకే మమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ప్రార్థనలని మనం ఆశపడటమే కాదు గాని ప్రతినిత్యము మనం కూడా దేవుని యొక్క సేవకుల కొరకు మనం ప్రార్థించాలి ప్రియ దేవుని యూట్యూబ్ పరిచర్య ప్రారంభించి సంవత్సరం దాటిపోయింది తర్వాత మన యొక్క పరిచర్యలు అనేకమైన పరిచర్యలు కూడా ఈ యొక్క లాక్డౌన్ వలన ఆగిపోవటం జరిగింది అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఈ యొక్క లైఫ్ డిజైనింగ్ మినిస్ట్రీస్ అనే ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నందుకు ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కానీ పరిచర్యలో ప్రార్థన సహకారం అనేది ఒక దైవ సేవకునికి మీరు మీరు అందించినట్లయితే మన పరిచర్యను దేవుడు రెట్టింపులుగా అభివృద్ధి చేసి ఉన్నతంగా ఆయన ఆశీర్వదించేవాడే ఉన్నాడు అదే రీతిగా మన యొక్క యూట్యూబ్ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి దేవుడు గొప్పగా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి ఉన్నతంగా ఆయన యొక్క పరిచర్యలో వాడుకోవాలి అని చెప్పి మా కొరకు మీరు ప్రార్థించండి అప్పుడే మన యొక్క పరిచర్య ముందుకి అనేకులకు ప్రయోజనకరంగా ఉంటది ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను విశ్వసిస్తూ ఇక మీదట మీరందరూ కూడా ప్రతి ఒక్క దైవ సేవకుల కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఒక్క మన దైవ సేవకుడు కోసమే కాదు ఈ ప్రపంచంలో అనేక మంది దైవ సేవకులు పరిచర్ చేస్తున్నారు ఎంతో త్యాగముతో కూడిన పరిచర్య ఎంతో భారముతో కూడిన పరిచర్య ఎంతో మంది ప్రాణాలకు తెగించి పరిచర్య చేస్తున్నారు ఎంతో మంది అనేకమైన రిమోట్ ఏరియాస్కి వెళ్లి పరిచర్య చేస్తున్నారు ఎక్కడ సౌకర్యం లేని చోటకెళ్ళి పరిచర్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది మిషనరీస్ పరి సువార్త లేని చోటకెళ్ళి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దైవ సేవకుని కొరకు ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్క దైవ సేవకుని కొరకు మనం ప్రార్థిద్దాం మనము వెళ్లే సంఘ దైవ సేవకుని కొరకు మరింత ఎక్కువగా ప్రార్థిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం నిజమే తండ్రి ఎంతో గొప్ప అభిషేకముతో వాడబడిన అపోస్త్రుడైన పౌలు గారు సంఘానికి రాస్తున్నారు మా కొరకు మీరు ప్రార్థించండి అని నిజమే ప్రవ్వా ప్రతి ఒక్క దైవ సేవకుడికి ఒక సంఘ ప్రార్థన ఎంత ముఖ్యమో ప్రవ్వ ఈ ముందు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దైవ సేవకుడు వాక్యం చెప్పటానికైనా నిలబడటానికైనా కుటుంబ అభివృద్ధి కైనా ప్రతి దానికి సంఘము ప్రార్థించాలని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రతి ఒక్క దైవ సేవకులను నీ యొక్క అభిషేకము ద్వారా అభిషేకించి నువ్వు వారిని వాడుకొని నీవు మహిమ పొందమని వారి కుటుంబాలపైన నీ కంచె వేయమని ఏసునామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రియదేవుని విడలారా ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నేను విశ్వసిస్తూ ఉన్నాను అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్